బాటేశ్వర్లోని 200 గుళ్ల మధ్యలో తిరుగుతూ ఉంటే అణువణువున చరిత్ర కనిపిస్తూ ఉంది. 101 గుళ్ళన్నీ కూడా శివుడికే అంకితం చేయబడ్డాయి. మిగిలిన 99 గుళ్లలో వేర్వేరు దేవుళ్ళు పూజలందుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, అసలు మనం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని గుళ్ళని ఒకే చోట చూడడం అనేది జరగదు. ఏ గుడికి ఆ గుడి ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. అసలు పోటీ పడుతూ కట్టారా అన్నట్టుగా కనిపిస్తుంది. దాదాపు 9 ఈ గుళ్ళన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ రకరకాల దేవుళ్ళు ఉన్నా కానీ రతిదేవుడు మన్మధుడితో కలిసి ఉండే హనుమాన్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రెండు 200 గుళ్ళని ఒకే చోట నిర్మించారంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. అవును, ఈ బాటేశ్వర టెంపుల్స్ నిర్మాణం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, చారిత్రక గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 8వ శతాబ్దంలో బడావర్ పర్మర్ అని ఇద్దరు రాజులు ఉండేవారట. వారి ఇద్దరి భార్యలు కూడా గర్భవతులుగా ఉన్నారు. ఎంతో మంచి ఫ్రెండ్స్ అయిన బడావర్ పర్మర్ అప్పట్లో ఒక నిర్ణయానికి వచ్చారట. తామిద్దరికి ఒకళ్ళకి ఏమో ఆడపిల్ల, ఒకరికి మగపిల్లాడు పుడితే వాళ్ళిద్దరిని ఒకరికి ఒకరు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇద్దరు రాణులకు ప్రసవం అయింది. అయితే బడావర్ చెప్పారట, నాకు కొడుకు పుట్టాడు అని. పర్మర్కేమో కూతురు పుట్టింది. కాకపోతే ఆయన అబద్ధం చెప్పారు. కొద్ది రోజుల తర్వాత, ఏది నీ కొడుకుని చూపించు అంటే, నా కూతురు నా కొడుకు పెద్ద అయిన తర్వాత చూపిస్తాను అని బడావర్ చెప్పారట. ఆ తర్వాత పెళ్ళీడు వచ్చిన తర్వాత ఆ పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచనకి రావడంతో అప్పుడు బడావర్ కూతురికి అసలు విషయం తెలిసింది, తన తండ్రి అబద్ధం చెప్పారు అని. దాంతో ఆయన పరువుని ప్రతిష్టని కాపాడడానికి బడావర్ కూతురు సరిగ్గా ఇదే ప్లేస్లో బాటేశ్వరుడు అంటే శివుడు ఇక్కడ కొలువై ఉండేవారట, ఆయన దగ్గరికి వచ్చి తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి తనకు సహాయం చేయమని ఆమె పూజ చేసిందంట, తపస్సు చేసిందట. ఆ తర్వాత వెళ్ళి యమునా నదిలో దూకి తను ప్రాణత్యాగం చేసింది. ఆమె కోరికను మన్నించిన శివుడు మళ్ళీ ఇదే ప్లేస్లో ఆమెని ఒక మగ పిల్లాడిగా పుట్టించడం అనేది జరిగింది. తన కోరిక తీరినందుకు బడావర్ రాజు ఈ ప్లేస్లో 101 శివలింగాలతో ఆలయాల్ని కట్టించడం అనేది జరిగిందని చారిత్రక గాథలు చెబుతున్నాయి.